అందుకే అవగాహనతో ముందుకెళ్ళినాయి కాబట్టి ఇప్పుడు రేపు మోడీ గారిని ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా బ్రదర్, గత 3 ఏళ్లలో మోడీ గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద మేము చేసిన దాడిలో 10వ వంతు చేసిందా కాంగ్రెస్ పార్టీ? 10వ వంతు 10% చేసిందా? వచ్చిన ప్రతి ఎలక్షన్లో కలిసి పనిచేసింది కదా బ్రదర్, ఏ ఎలక్షన్లో కలిసి పనిచేయలే వాళ్ళు? కాంగ్రెస్ బీజేపీ కలిసే కదా కరీంనగర్ నిజామాబాద్ పార్లమెంట్ గెలిచింది. ఆ తర్వాత వచ్చిన ప్రతి ఉప ఎన్నికల్లో మునుగోడు కావచ్చు, హుజూరాబాద్ కావచ్చు, దుబ్బాక కావచ్చు, ఎక్కడ కలిసి పనిచేయలేదు వాళ్ళు? హుజూర్ నగర్, సాగర్, అన్ని చోట్ల కలిసి పనిచేసిందే కదా. నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలు అమాయకులు కాదు, వీళ్ళు అనుకున్నంత పిచ్చోళ్ళు కాదు. చాలా తెలివిగా మాట్లాడుతున్నాం, నోటికొచ్చినట్టు వాగుతాం, ఏదో రంధ్రాన్వేషణ చేసి వాట్సాప్లలో సోషల్ మీడియాలో చిల్లర ప్రచారం చేస్తాం అనుకుంటే నమ్మేటోళ్ళు ఎవరు లేరు. ఎవరు మోడీని కొట్టగలరు ఈ దేశంలో అందరూ క్లారిటీ ఉంది. ఎవరు మోడీని వ్యతిరేకించి గట్టిగా నిలబడగలరు క్లారిటీ ఉంది. ఎవరు కేసులైనా వేట కుక్కలనైనా ఎదుర్కోగలుగుతారు ఏ నాయకుడైతే తల వంచకుండా రాజీ లేకుండా పోరాటం చేయగలుగుతాడో తెలంగాణ ప్రజలకు స్పష్టత ఉంది, దేశ ప్రజలకు కూడా స్పష్టత వస్తూ ఉంది. లేకపోతే ఇవాళ మహారాష్ట్రలో కేసీఆర్ గారికి అంత ఆదరణ ఎందుకు వస్తూ ఉందండి? ఎందుకు ఇతర రాష్ట్రాల నుంచి ఇవాళ మాజీ మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు వచ్చి మా పార్టీలో చేస్తూ ఉన్నారు? కాబట్టి ఈ పనికిమాలిన ప్రచారాలు చేసే వాళ్ళందరితో నా విజ్ఞప్తి ఏంటంటే ఇవి ఏవి కూడా ఫలించవు. ఇదివరకు ఇట్లా హడావుడు చేసిన 2018 ఎలక్షన్ ముందు వచ్చేసిన అందరు గుంపు కట్టింది, కూటం కట్టింది, అయిపోయింది అన్నారు. ఏమైపోయింది? ప్రజలు ఇబ్బలు కొట్టిన ఎక్కడో ఇంటికి పోయింది. కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ అదే అవుతుంది. 1000% ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని రకాల దుష్ప్రచారాలు చేసినా, ఎన్ని రకాల ప్రచారాలు వ్యాపింపజేసినా 100% పేదవారి గుండెల్లో కేసీఆర్ గారు ఉన్నారు. 100% కేసీఆర్ గారిని మళ్ళీ ప్రజలు తిరిగి గెలిపిస్తారు. ఆ విషయంలో అనుమానం వచ్చింది. కొద్దిగా అప్పుడప్పుడు మాట్లాడితే కొద్దిగా సిగ్గు అనిపిస్తుంది కదా. చంద్రబాబు పోతారట దానికి, ఏది ఆ మీటింగ్కు. ఈయననే కదా 4 ఏళ్ల కింద పచ్చి బూతులు తిట్టింది నరేంద్ర మోడీని. ఏం ముఖం పెట్టుకొని పోతారు బ్రదర్? ఏం మారింది నరేంద్ర మోడీ గారు? ఆంధ్రప్రదేశ్ ఏం ఉద్ధరించిందని పోతుండు. అదే మీటింగ్ మళ్ళా ఎగేసుకొని ఓ ఇక పగునమ్మా అని బయలుదేరితే చూడడానికి వినడానికి ఎబ్బెట్టు ఉండదు. ఈయననే కదా అప్పుడు రాహుల్ గాంధీ ఇంటికి పోయి ఓ జట్టు కట్టి, టీం కట్టి, కొత్తేద్దాం, గుద్దేద్దాం, కుమ్మేద్దాం అని చెప్పి తిరిగినది. ఏమైంది? నేనేమంటున్నా అంటే పోతే ఎందుకు పోతున్నా చెప్పాలి. ఆంధ్రప్రదేశ్కి ఏం లాభమైంది? ఈయన ఇదివరకు ఉద్ధరించింది ఏంది 9 ఏళ్లలో? రేపేం ఉద్ధరిస్తాడు తెలుగు ప్రజల్ని? తెలంగాణకి ఏం చేసిండు, ఆంధ్రకి ఏం చేసిండు చెప్పండి. చెప్పకుండా మీ రాజకీయ అవసరాలు, మీ మానసిక ఆందోళన, మీ యొక్క ప్రయోజనాలు వాటిని జట్టుకొని మేమేదో జట్టు కడతాం, ఏదో చేస్తామంటే ఎందుకు? ఏం మేలు జరిగింది దేశానికి?